ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరులో అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిని మతం ముసుగులో అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలో బిజెపి ప్రజా నిరసన సభ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు పిలుపునిచ్చారు అందులో భాగంగా విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర పిలుపు మేరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణం రెడ్డి నరసింహరావు ఆధ్వర్యంలో అరకు పార్లమెంటు జిల్లా ఇన్ఛార్జ్ పరశురాం రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నిరసన సభను ప్రారంభించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ హిందూ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకొని వెంటనే శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని విడుదల చేయాలని డిమాండ్ చేశారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి పిలుపు మేరకు ఏదైతే కర్నూలు జిల్లా ఆత్మకూరులో జిల్లా అధ్యక్షులు అదేవిధంగా నాయకులు కార్యకర్తలని వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేయడం దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా మన రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క నిరసన సభ ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈ యొక్క నిరసన సభ ఏర్పాటు చేశాము వైసీపీ ప్రభుత్వం మరి హిందూ ధర్మాన్ని కాపాడే భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి మా భారతీయ జనతా పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో వ్యాజవాక నాయకులు పెద్దలు గవర్నీయులు బాట శ్రీనివాస్ గారు మండల అధ్యక్షులు గూటూరు శంకరరావు గారు నాగేశ్వరరావు గారు అప్పారావు గారు అప్పలరాజు గారు గారు మా విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులు దీనకొండ కృష్ణరాజు గారు అదేవిధంగా అనకపల్లి శ్రీని గారు సత్యబాబు గారు శ్రీరామ్మూర్తి గారు వెంకట గారు అందరూ పాల్గొన్నారు